ముక్కు పైన నలుపు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? ముక్కు పైన నలుపుతోటి బాగా ఇబ్బందికరంగా మారి కాన్ఫిడెన్స్గా నలుగురితో కలవటానికని ఇబ్బంది పడుతున్నారా? క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి దానితోటి కాన్షియస్ అవుతున్నారు అని అంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ ప్రశ్నలకి అన్ని జవాబులు దొరుకుతాయని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కుక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ముక్కు పైన నలుపుగా మారుతూ ఉంటుందండి. ముక్కు పై భాగంలో అయినప్పుడు ఒక విధమైన నలుపు ఉంటుందండి, ముక్కున సైడ్కి ఉన్న భాగంలో అయినప్పుడు నలుపు వేరే విధంగా ఉంటుంది, ముక్కు మొత్తం లేయర్లో నలుపు ఉండటం వేరేగా ఉంటుందండి, ముక్కు కింద భాగంలో నలుపు లేయర్గా ఒక గీతలాగా ఉండటం వేరేగా ఉంటుందండి. ఇవే కాకుండా ముక్కు పైన నలుపు ఉన్నప్పుడు బుగ్గలపైన నలుపు, తర్వాత ముఖం పైన నలుపులు కూడా రావచ్చండి. ఈ నలుపుకి చుక్కలు కూడా మొదలవుతూ దాని తర్వాత పెద్దగా కూడా కావచ్చు. వీటన్నిటినే మనము పిగ్మెంటరీ డెర్మటోసిస్ అని అంటామన్నమాట. ఈ నేజల్ పిగ్మెంటేషన్స్కి మనకి ఎటువంటి కారణాలు ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. మనకి ముక్కు పైన ఈ భాగంలో మనకి నలుపు ఉన్నప్పుడు, ఇక్కడ దాకా మనకి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని సెబోరిక్ మెలనోసిస్ అని అంటాము. ఇక్కడ నలుపు వచ్చినప్పుడు, అలానే మనకి ఈ భాగంలో ఉన్నప్పుడు దాన్ని సెబోరిక్ మెలనోసిస్ అని కూడా అంటాము. సో ఈ సెబోరిక్ మెలనోసిస్ అనే దానికి మనం చూసుకోవాల్సింది ఏంటనంటే, మనకి ఈ భాగంలో నలుపు అనేది ఏ విధంగా లేయర్స్ ఫామ్ అవుతాయి. ఈ నలుపు అనేది మనకి సెబోరిక్ మెలనోసిస్ అని అంటే, సెబోరిక్ ఏరియాలో, అంటే మనకి సెబోరిక్ అని అంటే ఆయిల్ ల్యాండ్స్ అండి, చర్మంలో ఉన్న ఆయిల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో మొత్తం శరీరం అంతా ఉంటుందండి, చేతులకి అరిపాదాలకి తప్ప మనకి మిగతా ఏరియాలో అంతా మనకి ఆయిల్ ల్యాండ్స్ అనేటివి ఉంటాయి. కానీ రిచ్ ఏరియా అంటే హై డెన్సిటీ ఏరియా మనకి సెబేషియస్ గ్లాండ్స్ అనేది ఉండేటిది అనేది మన బొడ్డు పైన నుంచి ఛాతి పైన, మెడ పైన, ముఖం పైన, ఆ తర్వాత తలపైన, తర్వాత వీపు పైన ఉంటుందండి. ఈ డెన్సిటీ, హై డెన్సిటీ ఆయిలీ ఏరియాస్ దగ్గర ఉన్నప్పుడు మనకి చర్మానికి ఏదైతే సూర్యుడి వెలుతురుకి తగులుతుందో ఆ భాగం వరకు మనకి సెబోరిక్ మెలనోసిస్ అని వస్తూ ఉంటుంది అన్నమాట. దీనికి కారణాలు అనేటివి తెలియదండి, కానీ సెబోరిక్ మెలనోసిస్ అనేది బాగా మొండిగా ఉంటుందని మాత్రం మనకు తెలుసు. అదేంటి కారణం తెలియదు అని అంటారా అంటే, దానికి అంతేనండి. అంటే మెడిసిన్లో మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వచ్చినప్పుడు మనకి కారణాలు తెలుస్తాయా అండి? డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మీకు కారణాలు ఏంటంటే షుగర్, స్వీట్స్ తింటే వస్తాయి అని అంటారు. కానీ షుగర్, స్వీట్స్ అసలు తినని వాళ్ళకి కూడా వస్తుంది కదండి. బీపీ ఉంటుంది, బీపీ స్ట్రెస్ తీసుకుంటే వస్తుంది అని అంటారు. స్ట్రెస్ లేని వాళ్ళకి కూడా వస్తుంది కదండి. అది శరీరంలో జరుగుతున్న చిన్న చిన్న మార్పులతోటి, తెలియని మార్పులతోటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కోవిడ్ లంగ్కే వచ్చింది ఎందుకు, కోవిడ్ వేరే ఇతరత్ర ఆర్గన్స్ని ఎందుకు డ్యామేజ్ చేయలేదు అనే దానికి మనకు తెలియదండి కారణాలు. కోవిడ్కి ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి అనే దాని గురించి అని మనం తెలుసుకున్నాం, దాని మీద పై చేయి సాధించాం. అలానే పిగ్మెంటేషన్స్ మీద కూడా మన కారణాలు అనేది కాకుండా డయాగ్నోసిస్ అనేది చూసుకొని, స్కిన్ అనాలిసిస్ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలండి. ఏదైనా నలుపు నలుపే ఒక చిన్న క్రీమ్గా మనం పెట్టేస్తే తగ్గిపోతుందని చాలామందిలో అపోహ ఉంటుందండి. అలాంటి అపోహలు మాత్రం పెట్టుకోవాలండి. ఎందుకనంటే చర్మంలో ఉన్న నలుపు మనకి బాగా కరగాలి అని అంటే మనకి ఒక విధమైన ప్రోటోకాల్ ఫాలో అవుతే మనకి తెలుస్తుందండి. ఏదో అలా మెడికల్ షాప్లో క్రీమ్ తీసుకొని అలా పూసేసుకొని చేస్తాము అని అంటే కుదరదండి. దానికి మనకు అసలు కారణాలు ఏంటనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు సెబోరిక్ మెలనోసిస్ గురించి అని చెప్పాను కదండి, ఇంకో కండిషన్ వచ్చేసి మంగు మచ్చలు అని అంటాం. మంగు మచ్చలు కూడా చాలా కామన్గా ఉంటుందండి. మంగు మచ్చలు అనేది నీట్గా ఒక చిన్న చుక్కలు చుక్కలుగా వస్తాయండి, చిన్న చిన్న చుక్కలుగా వచ్చేసి దాని తర్వాత బుగ్గల పైనకి వచ్చేసి నెమ్మదిగా 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 అది మొత్తంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ చర్మం పైన ఏవైతే నల్ల చుక్కలు ఇవన్నీ వస్తాయో దానికి తగ్గట్టు దానికి ఏంటంటే మనం జాగ్రత్త పడాలి. దీని ఫ్రెక్కిల్స్ అని అంటారు. ఈ ఫ్రెక్కిల్స్ అనేటిది అర్లీ మెలాస్మా కూడా మారచ్చు. అంటే మీరు ఇక్కడ ఒక చిన్న పిగ్మెంటేషన్ లాగా నల్ల చుక్కలాగా మొదలై నెమ్మదిగా నెమ్మదిగా కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు నెమ్మదిగా పెరగొచ్చండి. మగవాళ్ళలో చాలామందికి ఇక్కడ ఈ నలుపు కూడా బాగా పెరుగుతూ ఉంటుందండి. అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు మనం చేసుకుంటూ మనకి చర్మం పైన మనకి ఈ నలుపు అనేది వచ్చిన దానికి మనము చాలా జాగ్రత్తగా సన్స్క్రీన్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఫ్రెక్కిల్స్ మెలాస్మా, అర్లీ మెలాస్మా వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్స్ వేరే విధంగా ఉంటాయండి. సో సెబోరిక్ మెలనోసిస్ ఒకటి చెప్పానండి, ఫ్రెక్కిల్స్ మెలాస్మా గురించి అని చెప్పాను.
దానితో పాటు ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని ఉంటుందన్నమాట. ఈ ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ ఏంటంటే ముక్కు పైభాగంలో వరకు మనకి కొంచెం సన్నటి గీతలాగా వస్తూ ఉంటుంది. దాన్నే హెరిడిటరీగా మనం చెప్తామన్నమాట. ఈ హెరిడిటరీగా మనం చెప్పిన దానికి ఏంటంటే ఇది హెరిడిటరీగా అంటే వంశంలో పారపరంగా ఎవరికైనా రావచ్చు. వంశపారపరంగా వచ్చింది చాలా మొండిగా ఉంటుందండి, అంత ఈజీగా తగ్గదు. ఈ ట్రాన్స్వర్స్ నేజల్ లైన్సే కాకుండా మీకు డిఫ్యూజ్ నేజల్ పిగ్మెంటేషన్ అనేది కూడా ఉంటుందండి. ట్రాన్స్ నేజల్ పిగ్మెంటేషన్స్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. ఈ ట్రాన్స్ నేజల్ పిగ్మెంటేషన్స్ అని అంటే మొత్తం ముక్కు పైభాగంలో ఉన్నంత వరకు ఉంటుందండి. అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ కూడా ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనేది ఏంటంటే ఆ కండిషన్ చర్మంలో మనకి ఇక్కడ అంతా నలుపుగా పేరుకుపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి చర్మంలో నలుపు అనేది బాగా పేరుకుపోవటానికని మెయిన్ కారణం వచ్చేసి ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్కి హెయిర్ డై తోటి కూడా రావచ్చు అనమాట. హెయిర్ డై మనం తలపైన పెడతాము, ముక్కు పైన ఎలా నలుపు వస్తుంది అని అంటే మీకు హెయిర్ డై వాష్ చేసినప్పుడు హెయిర్ డై అనేది మీకు ఇక్కడి నుంచి కారినప్పుడు ఒక్కొక్కసారి ముక్కు దగ్గర నుంచి కూడా కారుతుందండి. అక్కడ ఆ లేయర్లు అక్కడ పడిపోయినప్పుడు మీకు ఎండ తగిలినప్పుడు అక్కడ ఫోటో సెన్సిటైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిసే కాకుండా కాస్మెటిక్ డర్మటోసిస్ అని అంటాం. కాస్మెటిక్ డర్మటోసిస్ అని అంటే కాస్మెటిక్స్ మనం పెట్టినప్పుడు ముక్కు పైభాగంలో అక్కడ నలుపుగా కారణం మారేటట్టుగా ఉంటుందన్నమాట. ఇలా నలుపుగా మారిన దానికే మనం ట్రాన్స్ నేజల్ పిగ్మెంటేషన్స్ అని అంటాం. ఇదే కాకుండా ఫ్రెక్కిల్స్, ప్యాపులార్ స్కార్స్, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా మన ముక్కు పైన ఎప్పుడైనా రావచ్చండి. ఇలా వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఫస్ట్ సజెస్ట్ చేసేదండి సన్స్క్రీన్. సన్స్క్రీన్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్స్క్రీన్ గురించి నా ఛానల్లో పాత వీడియోస్లో చాలా మటుకు చెప్పానండి. ఎన్నిసార్లు నేను చెప్తున్నా కానీ చాలామంది అడుగుతూ ఉంటారు సన్స్క్రీన్ అనేది ఎందుకు చెప్తారు డాక్టర్ గారు అంతగనమని. సన్స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒక చర్మానికి ఒక కవచం లాగా ఫామ్ అయ్యేది సన్స్క్రీన్. చర్మానికి సన్స్క్రీన్ అనేది 30 SPF కానీ 50 SPF కానీ బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ తోటి మనకి బ్రాడ్ స్పెక్ట్రమ్ కవరేజ్ తోటి ఉన్న సన్స్క్రీన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. చర్మానికి సన్స్క్రీన్ అనేది ప్రతి 3 గంటలకి మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎంత పెట్టాలి డాక్టర్ గారు? నేనైతే ఒక ట్యూబ్ నేను ఒక 3 నెలల దాకా నేను వాడుతున్నాను అని అంటే అది వాడే పద్ధతి కాదండి. సన్స్క్రీన్స్ అనేది ఏంటంటే మనకు ఒక ఫింగర్ టిప్ యూనిట్ అంటాం మనం. గోరు నుంచి ఇక్కడ ఏలు వరకు మనకి గీత వరకు మనకి 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాం. ఇది 2 ఫింగర్ టిప్ యూనిట్, ఇది 3 ఫింగర్ టిప్ యూనిట్, ఇది ఒక 4 ఫింగర్ టిప్ యూనిట్గా మనం పరిగణించవచ్చు అనమాట. ఇంత తీసుకుంటే మనకి 0.5 గ్రామ్స్ అనేది అవుతుంది. ఇంత తీసుకుంటే 4 ఫింగర్ టిప్ యూనిట్స్, అంత తీసుకుంటే 2 గ్రామ్స్ అవుతాయి. సో 2 గ్రామ్స్ ఆఫ్ సన్స్క్రీన్ అనేది మన చర్మం పైన ముఖం పైన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక ట్యూబ్ 15 రోజుల్లో మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒక ట్యూబ్ 15 రోజుల్లో ఫినిష్ చేసేస్తేనే మనం సన్స్క్రీన్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ విధానంగా వాడినట్టు. అప్పుడు మనకు ఆ లేయర్ తోటి మనకి అక్కడ ప్రొటెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సన్స్క్రీన్స్ అనేది మనం ఆ విధంగా వాడుకొని మనకి చర్మానికి అనేది బెనిఫిట్ అయ్యేదానికి మనము ప్రతి 2 గంటలకి పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అవుట్డోర్కి వెళ్తే కనుక, ఏదన్నా అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తే కనుక, అంటే మీరు బయట ఎండల్లో మీరు ఉంటే కనుక దానితోటి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. రెండోది వచ్చేసి మనకి ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటంటే సన్స్క్రీన్స్ అనేది ప్రతి 3 గంటలకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే హౌస్ వైఫ్స్ అనుకోండి, ఉదయం లేవగానే మీరు వంటగదిలోకి వెళ్తారు కదండి, ఇంట్లో వంట చేసుకోవాలి, మిగతా పనులు చేసుకోవాలి అని అంటే మీరు సన్స్క్రీన్ ఉదయం లేవగానే పెట్టుకోవాలండి. వంట అయిపోయాక స్నానం చేసుకుంటారు కదండి, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలండి. అట్లీస్ట్ మీకు ఎండ నుంచి సూర్యుడు వెలుతురు నుంచి మీకు కాపాడుకుంటారనమాట. మనకి వెంటింట్లో ఖచ్చితంగా వాస్తు ప్రకారంగా కట్టుకుంటారు కాబట్టి సూర్యుడు వెలుతురు అనేది ఖచ్చితంగా మనకు తగులుతూ ఉంటుంది. వాస్తు ప్రకారంగా ఇల్లు మనం కట్టుకునేది, అన్ని కిటికీలు తలుపులు పెట్టుకునేది మనకి గాలి సూర్యుడు వెలుతురు బాగా రావటానికని. సో ఆ గాలి సూర్యుడు వెలుతురుతోటి మనకి శరీరానికి ఎంతైతే బెనిఫిట్ అవుతుందో మన చర్మం పైన నలుపు ఉంటే గనక మనకు అంత ప్రాబ్లం అవుతుంది. మరి సూర్యుడు వెలుతురు కావాలి కదా నాకు విటమిన్ డి సింథసిస్ కని అంటే మీ పొట్ట, కాలు, చేతులు చూపించుకోండి. అక్కడ ట్యానింగ్ వస్తే మీకు ఇబ్బంది పడరు. ఫేస్ పైన ట్యానింగ్ వస్తే మళ్ళీ దానికి కష్టపడుతూ ఉంటారు. ఫేస్ పైన సన్స్క్రీన్ పెట్టుకొని మీరు కావాలంటే ఎండలో కూడా కూర్చోండి. సన్స్క్రీన్ అనేది బాగా పెట్టుకుంటూ ఉండాలండి, ఎండలో కూడా ఉండాలి. నేను సన్స్క్రీన్ గురించి ఎందుకు చెప్తున్నాను, తలుపులు వీటి గురించి ఎందుకు చెప్తున్నాను, 4 గోడల్లో ఉండమని కాదండి. అంతా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి, ఇంకా మీరు యాక్టివ్గా ఉండాలి. కానీ సన్స్క్రీన్ పెట్టుకొని మీ జాగ్రత్తలు మీరు చేసుకుంటే మీ చర్మం ఆరోగ్యం అనేది ఉంటుంది. నేను యంగ్స్టర్స్కి కూడా ఇదే చెప్తున్నానండి. మీరు ఏదైతే ఫిట్నెస్ అని ఇప్పుడు మీరు జనరేషన్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్
బాగా ఫిట్నెస్ గురించి అని వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీకు ఏదైతే బాడీ ఫిట్నెస్ గురించి ఏదైతే చూస్తున్నారో, చర్మంలో ఉన్న ఫిట్నెస్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకోవటానికని, ఉన్నదాన్ని ఎక్కువగా కాకుండా ఉండటానికని మనకి సన్స్క్రీన్స్ అనేది బాగా పనిచేస్తుందండి. సో సన్స్క్రీన్స్ అనేది నా ప్రైమరీ చాయిస్ అండి. సో సన్స్క్రీన్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటే, మంచిగా వాడుతూ ఉంటే మీ చర్మం మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. సన్స్క్రీన్ పెట్టినప్పుడు డల్నెస్ ఉంటుందండి, డార్క్నెస్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ లాగా కనిపిస్తుంది. కానీ మీరు దాన్ని ఖచ్చితంగా అలా వాడుకుంటూ ఉంటే బెటర్గా ఉంటూ ఉంటుంది. మీరు ఏ రోజైతే మీరు వాష్ చేస్తారో ఆ రోజు మీకు కాంప్లిమెంట్ వస్తుంది. ఫస్ట్ వచ్చేది కామెంట్స్ అండి, ఏంటి అది ముఖం అలా జిడ్డుగా ఉంది, అసలు నల్లగా తయారైపోయినావు, ఉన్నదానికంటే నల్లగా ఉన్నావు, అదంత ఏంటి పద్ధతిగా లేదు కదా, అసలు అవన్నీ ఎందుకు వాడుతున్నావు అని చెప్పేసి అంటారు. ఏ రోజైతే మీరు ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్గా మీరు వెళ్తారో మీ అకేషన్కి ఉన్నప్పుడు, అప్పుడు మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి. ఓకే నువ్వు వాడుతున్నావు, నాకు కూడా ఇవ్వు అని చెప్పి ఆ కాంప్లిమెంట్స్ వచ్చేదాకా మీరు ఓపిక్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఇలా మనం 15 రోజులు వాడాము మనకి మార్పు వచ్చేసింది అని అంటే అలా కాదండి. చర్మానికి ఫిట్నెస్గా మనం చూసుకోవాలనంటే మనం ఆ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి సన్స్క్రీన్స్ పెట్టుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది కదండి, మరి ఉన్న నలుపు మనకు కరిగించాలి అంటే ఎలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దీనికి ట్యాబ్లెట్స్, గ్లూటథైన్, విటమిన్ సి ఉంటాయండి. అలానే మీకు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్తో పాటు సీరమ్స్ కూడా ఉంటాయి, క్రీమ్స్ కూడా వాడుకోవచ్చండి. ఇలాంటి క్రీమ్స్, సీరమ్స్ ఇవన్నీ కోజిక్ యాసిడ్ అంటాం కదండి, గ్లైకాలిక్ యాసిడ్ అంటాం కదండి, ఇలాంటి క్రీమ్స్, సీరమ్స్ కూడా మనం వాడుకుంటూ ఉంటే బెటర్గా రిజల్ట్ కూడా ఉంటూ ఉంటుంది. గ్లూటథైన్ మనం విటమిన్ సి ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవాలండి. సబ్బు రూపంలో మనకి మంచిగా పూసుకుంటే తెల్లగా అవుతామని చెప్తారు, కానీ అది నిజాలు కావండి. గ్లూటథైన్ సోప్ అనేది తీసుకున్నప్పుడు మీకు చర్మంలో సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుంది తప్ప, మీకు చర్మంలో నలుపు అనేది తీసేసి తెల్లగా మారిపోతుంది అనేది ఉండదండి. చాలా ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం అన్నమాట. సో మనము ఓరల్గా ట్యాబ్లెట్స్ తీసుకుంటేనే, ఎన్నో నెలల పాటు మనం తీసుకుంటేనే కొద్దిపాటి రిజల్ట్ మనకు వస్తుంది అన్నమాట. అలాంటిది మనం సబ్బు తీసుకొని రోజు పూసుకుంటూ ఉంటే మనకి తెల్లగా అయిపోతామని అంటే, ఎంతోమంది పూసుకుంటూనే ఉంటారు పొద్దున్నే సాయంత్రం దాకా అందరు తెల్లగా అయిపోతారు, అలా కాదు కదండి. మనకి ఉన్న రంగు బెటర్ కావటానికని ఈ విధంగా మార్పులు చేసుకోవాలి. ఏదో మీరు తెల్లగా అయిపోవాలని మీరు ప్రయత్నం చేయకూడదండి. మీకు ఉన్న స్కిన్ మంచిగా ఉండాలి, యూనిఫామ్ టోన్ కావటానికని ప్రయత్నం చేయాలి. అది అంత సులభమైన పద్ధతి కాదండి. అంటే ఇది మనం చేయాలి అని అంటే దానికి ఒక విధంగా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి చర్మంలో మంచిగా గ్లో రావాలి, మనకి చర్మంలో ఈ నలుపు కరగాలి అనంటే లేజర్స్, పీల్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ లేజర్స్, పీల్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉంటే చర్మంలో మనకి నలుపు అనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారండి, తను మంచిగా ఇక్కడ నలుపు అనేది బాగా ఇబ్బందిగా పడుతూ ఉండే అనమాట. మంచిగా ఒక యూనిఫామ్ టోన్ రావాలని తన కోరిక ఉండే, ఫేస్ అంతా బాగానే ఉంటుంది కానీ ఓన్లీ నోస్కి, తర్వాతనేమో నుదుట పైన భాగంలోనే తనకి ప్రాబ్లం ఉండేది. తనకి పెళ్లి చూపులు ఉండే, యాక్చువల్గా చెప్పాలనంటే వాళ్ళ అక్క పెళ్ళి ఉంటే తనకి అది నలుపుగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది అని అంటే కొన్ని లేజర్స్ చేస్తాను, లేజర్స్ చేసినాక అది కొద్ది కరగకపోతే దానికి నేను స్పెషల్గా పీల్ ఒకటి సజెస్ట్ చేశాను. ఆ స్పెషల్ పీల్తో చేయటంతో చర్మంలో మనకి అక్కడ ఉన్న నలుపు అంతా కరిగి బెటర్గా కనిపించింది. తను ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుందండి తను ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటున్నారు, తన స్కిన్ ఫిట్నెస్ని అలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. ఎలా అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామో మన చర్మాన్ని కూడా ఆ విధంగా వాడుకోవాలని. ఇప్పుడు తనకి పెళ్లి చూపులు అవుతున్నాయి, అసలుకి పిగ్మెంటేషన్ లేకుండా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేదాన్ని మనం తగ్గించుకోవాలి అని అంటే మనం లేజర్స్, పీల్స్ అవన్నీ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం తెచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా మనం బెనిఫిట్స్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ మనం సాధ్యం చేసుకోవచ్చు. సో మనకి చర్మానికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి అని, ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. సో ఈ విధంగా మనం మార్పులు ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి చాలా బాగుంటుందండి. అయితే మనకి లేజర్స్, పీల్స్ అనేది ఎలా చేస్తాము? నెలకొకసారి చేస్తాం, పీల్స్ కూడా నెలకొకసారి. అంటే లేజర్స్తో పాటు పీల్స్ కూడా కొన్ని కంబైన్ చేస్తామండి. అలానే లేజర్తో పాటు పీల్స్ కంబైన్ చేసినప్పుడు మనకి చర్మంలో ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ కూడా ఉంటాయండి. ఎక్స్ఫోలియేటివ్, నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అని అంటాం అన్నమాట. లేజర్స్ అనేది ఎలా చేస్తారని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేది కూడా చర్మం పైన ఎలా టక్ 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 అని మొత్తం చేస్తారండి. ఆ లేజర్స్ చేయటంతో మనకి ఆ చర్మం పైన ఉన్న నలుపు అంతా మెల్లగా 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 కరుగుతూ ఉంటుంది.
కొన్ని నెలల పాటు, అంటే నెలకు ఒకసారి కానీ 15 రోజులకు కానీ ఒకసారి మనం చేస్తూ ఉంటాం. లేజర్ చేసినాక సాయంత్రం పూట మనకి ఏమైనా రెడ్నెస్ ఉంటుందా, చర్మం ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. లేజర్ అనేది చేసినాక మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. సూర్యుడు వెలుతురుకు అనేది మీరు నెక్స్ట్ డే వెళ్లకుండా జాగ్రత్త పడతారు. సూర్యుడు వెలుతురుకి తగిలితే కనుక లేజర్ చేసుకున్న స్కిన్ మీకేమి ఇబ్బంది ఉండదండి, వచ్చిన రిజల్ట్ 0 అవుతుందే తప్ప మీకు నష్టం అనేది జరగదు. సో లేజర్ చేసుకున్నాక మనం సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటే మనకి ఇంకా మార్పులు అనేటివి బెటర్గా అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని మనం మంచిగా చేసుకుంటే చర్మంలో మంచి మార్పులు అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. సో చర్మంలో ఈ విధంగా మనకి మార్పులు రావటానికని ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది సన్ స్క్రీన్స్, లేజర్స్, పీల్స్, గ్లూటయానండి. దాంతోపాటు నైట్ టైం మంచి సెలిసాఫ్ట్ మాయిశ్చరైజర్, దానితోపాటు సీరమ్స్, క్రీమ్స్ అండి. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు చేసుకుంటూ చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది తీసుకురావటానికి కానీ మనం ఇది ఖచ్చితంగా మార్పులు చేయొచ్చు. చర్మంలో మనకి మార్పులు చేయాలి అని అంటే మనకి పర్సిస్టెంట్గా ఉండాలి వీటి గురించి ఏంటంటే, మనం ఖచ్చితంగా ఈ మార్పులు లేజర్స్, పీల్స్ చేసుకుంటూ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు నెలకు ఒకసారి మా దగ్గరకు వస్తారండి, వచ్చి చేయించుకొని వెళ్తారనమాట. అలానే కొంతమంది మరీ సుదూర ప్రాంతాల నుండి రాలేకపోతున్నారని అంటే వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేసి వాళ్ళకి స్పెషల్ పీల్స్తో కూడా మనకి రిజల్ట్స్ అనేటివి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని మనకి చర్మంలో ఉన్న నలుపుని మనం కరిగించుకోవటానికని ప్రయత్నం చేయొచ్చండి. కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, మెడికల్ షాప్లలో అడపదడపగా మీరు క్రీమ్స్ తీసుకుంటూ దానితో పాటు మనం ఇది చేయటం అనేది మీరు కరెక్ట్ పద్ధతి కాదండి. క్రీమ్స్ అనేటివి మీరు అలా ఒక్క క్రీమ్ తోటి పోతుందని అపోహ పడకండి, దీనికి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేయాలి. పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్ అని, ఫైజా వైటనింగ్ క్రీమ్స్ అని ఇలాంటివి ఇవి కూడా వాడకూడదండి. మీరు మా దగ్గరకు వచ్చి మా క్లినిక్ వస్తే మీకు తెలుస్తుంది, ఇది క్లినిక్ కాదు ఒక సెంటర్ అని చెప్పి. ఎంతోమంది డాక్టర్స్ మీ చర్మానికి, మీ జుట్టుకి, వెంట్రుకలకి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీయాలనే ప్రయత్నంలో చేస్తూ ఉంటారు. సో ఇలా చేయటంతో మనకి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. సో ఇది చేయటానికని మనం ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మీరు వస్తేనే మేము మీ స్కిన్ని చూసి అనలైజ్ చేసి ప్రాబ్లం ఏంటని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్స్ మొదలెడతామండి. మీరు గమనించాల్సింది ఏంటనంటే, ఎవరు పడితే వాళ్ళ దగ్గర మీరు చర్మాన్ని చూపించి ఇది కరెక్టేనా అది కరెక్టేనా అని అనుకుంటే కాదండి. దాని ఒక పద్ధతి ప్రకారంగా చూసి అనలైజ్ చేసుకొని, హిస్టరీ టేకింగ్ తీసుకొని, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏదైతే పద్ధతి ప్రకారంగా చేయాలో అది నేను మీకు డిస్కస్ చేయగలుగుతానండి. సో ఇదండి విషయం. ముక్కు పైన ఉన్నప్పుడు పిగ్మెంటేషన్కి మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు వచ్చింది అనే దాని గురించి నేను మీకు అంత వివరించానండి. మీకు ఇంకా ఏమైనా అపోహలు ఉన్నా, ఎటువంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, మిస్కన్సెప్షన్స్ ఉన్నా, చర్మానికి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, జుట్టు అయినా, వెంట్రుకలు అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మంచి సజెషన్స్ కూడా చేయండి వీడియోస్కి, టాపిక్స్కి. మీరు మంచి వీడియోస్ కావాలని మీరు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా నేను వాటి గురించి అని నేను మీకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అలానే ఈ వీడియోని దయచేసి లైక్ చేసి అలానే షేర్ చేయండి. షేర్ ఎలా అంటే, మీ పిల్లలకైనా, అమ్మ నాన్నకైనా, అక్క చెల్లెలకైనా, అన్నతమ్ముళ్ళకైనా, మీ మిత్రులకైనా, శ్రేయోభిలాషులకైనా ఎవరికైనా పిగ్మెంటేషన్స్ ఉండి కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, నలుగురిలో కలవలేకపోతున్నారంటే భుజం తట్టి వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు కూడా షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళకి అంటే మనకి ఉన్న టోను బెటర్ కావటానికని ప్రయత్నం చేయటానికని మనకి దారులు చూపిద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.